పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా జైలు అధికారులు కలిసిన అగ్రిగోల్డ్ కేసులో నిందితులు. హాయిలాండ్ ఎవరిదన్న అంశంపై ప్రశ్నిస్తే నోరు మెదపని అగ్రిగోల్డ్ కేసులో జైలు నుండి బెయిల్పై వచ్చిన డైరెక్టర్లు. అగ్రిగోల్డ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై విడుదలైన అవ్వా కుటుంబ సభ్యులు జైలు అధికారులను కలవడంతో కలకలం మొదలైంది. రిమాండ్ సర్టిఫికెట్ కోసం వచ్చామని కోర్టు పరిధిలో తమ కేసు విచారణలో ఉండగా ఏమీ మాట్లాడలేమన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు. హాయిలాండ్కు అగ్రిగోల్డ్కు సంబంధం లేదని హైకోర్టును తప్పుదోవ పట్టించిన సంస్థ యాజమాన్య ప్రతినిధులు అవ్వ వెంకట్రావు తదితరులను వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కేసు పెట్టాలని అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్ల అసోసియేషన్, పశ్చిమ గోదావరి శాఖ గౌరవ సలహాదారు, సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి డ్యాగా ప్రభాకర్, అసోసియేషన్ అధ్యక్షుడు ఏసయ్య డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా చెలో హాయిలాండ్ ఉద్యమాన్ని చేపడుతున్నామని, ఏజెంట్లు కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. హాయిలాండ్ విలువ 1000 కోట్లని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన యాజమాన్యం ఇప్పుడు తమకు దానికి సంబంధం లేదనడం దారుణమని, ఇది కోర్టును మోసగించడమేనని వారు అన్నారు. కస్టమర్స్ ఉన్నారు డబ్బులు కట్టిన వాళ్ళు అగ్రిగోల్డ్కి, అట్లాగే ఏజెంట్లకు సంబంధించి 10,000 మంది దగ్గరగా ఏజెంట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. అందుకోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దీని మీద చొరవ తీసుకోవాలని, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రిని ఒప్పించడానికి చొరవ చూపడం ద్వారా రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,50,000 కుటుంబాలని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే కోర్టు లిటిగేషన్ లో ఉందని ప్రభుత్వం తప్పించుకోకుండా మా డిమాండ్ ఏమంటే, ప్రస్తుతం 1,200,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే దగ్గరగా 175 మంది కస్టమర్స్ కి సంబంధించి 20,000, 10,000, 5,000, 2,000, 1,000 డిపాజిట్ చేసుకున్న చిన్న ఖాతాదారులు అందరికీ కూడా సొమ్ము ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒక మనోధైర్యం వస్తుంది, ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు వస్తుందనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా రేపు భవిష్యత్తులో జరగబోయే ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం చొరవ చూపినట్టు అవుతుంది. ఇప్పటికి దగ్గరగా 125 మందికి పైగా ఆర్థిక చనిపోవడం కానీ, లేకపోతే సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒత్తిడికి తట్టుకోలేక ఏ కస్టమర్స్ ఒత్తిడికి తట్టుకోలేక చనిపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగింది. భవిష్యత్తులో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం 1,200,000 కోట్లు కేటాయించి చిన్న డిపాజిట్దారులను ఆదుకోవాలని, అలాగే రేపు కోర్టు లిటిగేషన్ అంతా పరిష్కారం అయిన తర్వాత హాయిలాండ్ ఆస్తులు అమ్మిన తర్వాత అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ డబ్బు వెనక్కి తీసుకోమంటే మాకేం అభ్యంతరం లేదు. మిగతా సొమ్ము మిగతా పద్ధతిలో తీర్చడానికి కావలసిన ప్రయత్నం చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ పద్ధతిలో చొరవ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అగ్రిగోల్డ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, బాధిత కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి ఇప్పటికే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు అందరూ ఏకోన్ముఖంగా ఎవరైతే మా సమస్య పరిష్కారానికి ముందుకు వస్తారో, ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ